మనల్ని ఎప్పటి నుంచో వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతే అంటే నా అర్థం ఎప్పటికీ కరోనా వైరస్ అంతరించుకోకపోకుండా ఉంటే అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కరోనాని ఆపేగల ఫెసిలిటీస్ మన దగ్గర ఏమీ లేవు అంతకు మించి కరోనా స్ప్రెడ్ అవ్వడానికి గల ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 మ్యుటేషన్ ఇంకా వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయకపోవడం మరొక మెయిన్ రీజన్ కరోనా ఎలా మొదలైందో అలానే జంతువులకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ తిరిగి కరోనా ఇంకా తీవ్రంగా మారడం ఎన్నో కారణాలు కరోనాకి అనుగుణంగా ఉన్నాయి నేను ఈ మాటలన్నీ మిమ్మల్ని భయపడడానికి చెప్పడం లేదు ఇదంతా నిజం మేబీ ఇదే జరగవచ్చు కూడా కానీ మీరేం భయపడవద్దు ఎందుకంటే కరోనా ఫ్యూచర్ లో కామన్ కోల్డ్ అండ్ ఫీవర్ లాగా ఉండిపోవచ్చు అంటే మన బాడీ కరోనాకి అలవాటు పడిపోవచ్చు సీజనల్ డిసీజెస్ లాగా కరోనా కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉండవచ్చు అసలు కోవిడ్-19 మనతోనే ఉంటే ఏం జరుగుతుంది ఇలానే కొనసాగితే ఫ్యూచర్ లో లైఫ్ ఎలా మారబోతుంది అసలు నేను ఇంతకు ముందు చెప్పినట్టు వైరస్ ఎలా వీకెన్ గా అవుతుంది అనే వాటన్నిటి గురించి ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని షార్ట్ చేసే ముందు ఈ వీడియో వెనుక నా రీసెర్చ్ ఇంకా హార్డ్ వర్క్ చాలా ఉంది కాబట్టి వీడియోని మాక్సిమం చూడడానికి ట్రై చేయండి వీడియో చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది అలానే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మరింకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ దురదృష్టవశాత్తు కోవిడ్-19 మనతోనే ఉండిపోవడానికి గల కారణాలు ఇప్పుడు మనం చూద్దాం 1 వ్యాక్సిన్స్ మే నాట్ బి ఎఫెక్టివ్ ఒకవేళ వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్ గా ఉండకపోతే 2 ఎనిమల్స్ కుడ్ ఎఫెక్ట్స్ అగైన్ ఒకవేళ ఎనిమల్స్ వల్ల మళ్ళీ మనకు కరోనా వైరస్ వస్తే ద వైరస్ కెన్ మ్యుటేట్ ఒకవేళ వైరస్ ఇంకా ఎన్నో రేట్లు మ్యుటేట్ అయితే ఇప్పుడు చెప్పిన కారణాలలో మొదటి కారణం గురించి తెలుసుకుందాం ఒకవేళ ఎక్కువ మంది వ్యాక్సిన్ ను తీసుకుంటే కంటిన్యూస్ గా స్ప్రెడ్ అవుతున్న వైరస్ తగ్గుతుంది దీన్ని హార్డ్ ఇమ్యూనిటీ అని అంటారు కానీ ఒకవేళ అతి తక్కువ మంది మాత్రమే వ్యాక్సిన్ ను తీసుకుంటే వైరస్ స్ప్రెడ్ అవుతున్న స్పీడ్ పెరుగుతుంది మేబీ ఫ్యూచర్ లో అందరికీ వ్యాక్సిన్స్ అందవచ్చు కానీ కొద్ది కమ్యూనిటీస్ కి కొన్ని కారణాల వల్ల వ్యాక్సిన్ అందకపోవచ్చు కాబట్టి కోవిడ్ అవుట్ బ్రేక్ మళ్ళీ కొనసాగించవచ్చు ఇప్పుడు 2వ కారణం గురించి చూద్దాం ఒకవేళ కోవిడ్-19 మళ్ళీ ఎనిమల్స్ ద్వారా స్ప్రెడ్ అవడం మొదలు పెడితే ఎనిమల్స్ అంటే గబ్బిలాలు ఇంకా పాంగ్లైన్స్ మాత్రమే కాదు మనం పెంచుకునే పెంపుడు జంతువులు కావచ్చు ఇలా ఎనిమల్స్ ఫ్రెండ్లీ ప్రికాషన్స్ తీసుకోకపోతే వైరస్ మళ్ళీ మన చుట్టూ ఉంటూ మనకి ఇన్ఫెక్ట్ చేయవచ్చు ఇంకా 3వ కారణం విషయానికి వస్తే కోవిడ్-19 మ్యుటేషన్ మ్యుటేషన్ అంటే మీలో చాలా మంది వినే ఉంటారు ఏదైతే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చేంజెస్ రావడం అలానే కోవిడ్-19 లో కూడా మ్యుటేషన్స్ వచ్చాయి ఇలా ఇప్పటికే చాలా మ్యుటేషన్స్ ఉన్నాయి మళ్ళీ ఈ మ్యుటేషన్స్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యి మరో కొత్త మ్యుటేషన్స్ గా చేరితే ఇక వాటికి ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ పనికిరాదు ఇప్పుడు చెప్పిన కారణాల ప్రకారం కోవిడ్-19 అలాగే మనతో పాటే ఉండవచ్చు కానీ అదేం పెద్ద డెడ్ జస్ట్ గా మారకపోవచ్చు ఇప్పటికే 4 వేరే వేరే కరోనా వైరస్ మ్యుటేషన్స్ ఉన్నాయి అవి నార్మల్ గా మన చుట్టూ ఎప్పటి నుంచే ఉంటున్నాయి కాకపోతే మనం వాటిని పెద్దగా ఏం పట్టించుకోం ఎందుకంటే కేవలం అవి మనకి కామన్ కోల్డ్ ను ఇంకా కామన్ ఫీవర్ ను మాత్రమే కలిగిస్తాయి వాటికి మనం అలవాటు పడిపోయాం కానీ ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ మాత్రం మన బాడీకి చాలా కొత్తగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కోవిడ్ తో ఫైట్ చేయలేకపోతుంది ఇలా మనం కరోనాతో అడాప్ట్ అవ్వడానికి కొంత కాలం పడుతుంది కానీ అప్పటి వరకు కరోనా వైరస్ మనకి కొంత డేంజర్ నే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు మనం చెప్పుకున్న 3 కారణాలలో కరోనా వ్యాక్సిన్ ను పర్ఫెక్ట్ గా కనిపెట్టడం ఎలాగో మనం చేయలేం అది సైంటిస్ట్ బాధ్యత కానీ మిగతా 2 కారణాలు మనం ఖచ్చితంగా పాటించవచ్చు కనీసం వాటిని పాటించడం ద్వారా ఎంతో కొంత కరోనాని కట్టడి చేయవచ్చు మనం వేసుకున్న మాస్క్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల నార్మల్ గా రోడ్ల పైన తిరిగే ఎనిమల్స్ వాటిని తీసుకుని కరోనా వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు ఒకవేళ కరోనా వైరస్ ఎనిమల్స్ కి వస్తే దాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కాదు అది చాలా కష్టమైన పని మనం వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి చాలా హైజీన్ గా ఉండాలి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ను తీసుకోవాలి మనం మాస్క్ ఇంకా శానిటైజర్ ను కంపల్సరీగా యూజ్ చేయాలి ఇలా ఈ మెజర్స్ ను ఖచ్చితంగా పాటిస్తే ఇంకా మనని కరోనా వైరస్ ఏం చేయలేదు సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ విష్ణు సైన్